అసలు విషయం చెప్పడం మర్చిపోయానురా. పంచాంగం పరమేశ్వర్ గారు వచ్చి వెళ్ళారు. ఆవిడ వచ్చిందా? ఏమ్మా ఎందుకు? కోడలికి బహుమతి ఇవ్వాలని వచ్చిందిరా. చూసావమ్మా ఎంత మంచి సంబంధమో. నా ఇంటికి కోడలిగా వస్తుంది అంటే నా కోడలు ఒక్కతే స్వచ్ఛంగా ఉంటే సరిపోదు, ఆ కుటుంబం కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడే ఇప్పుడే పెళ్లి ఆపేయాలనుంది. ఏదో ఒకరోజు పరమేశ్వరి నేను విడిపోవడం ఖాయం, అది నీ వల్ల. అమ్మయ్యో అంత మాటలు ఎందుకులేండి బాబు. అమ్మేంటి ఇలా చేసింది? అలా మాట్లాడి ఉండకూడదు కదా. వాళ్ళ సిస్టర్ నందని అర్చన ఎలా బాధపడుతుందో ఇప్పుడెలా. జరిగిన దానికి అర్చన ఎంత బాధపడుతుందో. తనకి ఫోన్ చేసి మాట్లాడితే చేయట్లేదు. అమ్మన్న మాటలకి అర్చన చాలా హట్టైనట్టుంది. నా ఫోన్ కూడా తీయట్లేదు. హలో చెప్పండి. మీ వాయిస్ వింటేనే అర్థమవుతుంది మీరు చాలా ఫీల్ అయ్యారని. మా అమ్మ అలా అనుకోకూడదు. మా అమ్మ అంతేనండి, ప్రతి చిన్న విషయానికి సీరియస్ అయిపోతుంది. మా అమ్మ అన్న మాటల్ని మీరేం పట్టించుకోవద్దు. ఇలా జరిగిందని తెలిసాక ఇక్కడ నాకు కూడా చాలా బాధగా అనిపిస్తోంది. నేరుగా వచ్చి కలుద్దామనుకున్నాను, కానీ అలా మాటిమాటికి రావడం కూడా బాగుండదు కదా. సర్లేండి, దాని గురించి ఇప్పుడెందుకు? ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి. మా అమ్మ తరపున నేను మీకు సారీ చెప్తామని కాల్ చేశాను. సారీ చెప్పినంత మాత్రాన అన్న మాటలు మర్చిపోలేం కదా. సర్లేండి, మీ అమ్మగారు అన్నదానికి మీరేం చేస్తారు? ఆవిడ అనాలనుకున్నది అనేసింది. దాని గురించి గుర్తు చేసుకుని బాధపడ్డం తప్ప ప్రయోజనమేమీ ఉండదు. ప్లీజ్ ఏమీ అనుకోద్దు. నా తరపున మీ సిస్టర్కి కూడా సారీ చెప్పండి.
फर्दर गा मा अम्मा वाला यलांट इबंधी राकुंडा नेन जागृत पड़ता ఒకసారి డిసైడ్ చేసి వెళ్ళిపోయాక ఇక మీరు చెప్పినా మారదు ఎవరు చెప్పినా మారదు పర్లేదండి అవన్నీ జరిగే పనులు కావు లేదు లేదు నేను మాట్లాడతాను మా అమ్మ నా మాట వింటుంది మీ సిస్టర్ సిద్ధర్ని ఒకటి చేసే బాధ్యత నాది నా కోసం మీరు విడిపోవాల్సిన అవసరం లేదు మా అమ్మ ఆవేశంలో ఉన్నా నిదానంగా చెప్తే అర్థం చేసుకుంటుంది మా అమ్మకి నేను సత్యం చెప్తాను మీరు మాత్రం బాధపడొద్దు నా వల్ల మా అమ్మ వల్ల మీరు బాధపడుతున్నారంటే నాకు చాలా బాధగా ఉందండి ప్లీజ్ ఐ యామ్ వెరీ వెరీ సారీ సర్లేండి నాకు మనసేం బాలేదు ఉంటాను అమ్మన మాటలకి చాలా బాధపడినట్టుంది అమ్మ ఎందుకు ఇలా చేసింది నేను మాట్లాడనా మాట్లాడదు మీరు మాట్లాడండి సుభద్ర ఏంటమ్మా ఆ అబ్బాయి నీతో మాట్లాడాలని వస్తే మాట్లాడడం లేదంట అతనితో మాట్లాడాల్సిందేం లేదమ్మా ఆల్రెడీ మాట్లాడాల్సింది మాట్లాడాను ఇంకా మాట్లాడాల్సిందేం లేదు నేను చెప్పింది వినవ్ నాతో మాట్లాడవనే మీ అమ్మగారిని తీసుకొచ్చాను మీ అమ్మగారి ఎదురుగానే మాట్లాడుకుందాం చేముంది మాట్లాడేది మాట్లాడాల్సింది ఏమీ లేదని చెప్పాను కదా చూడు సుభద్ర నేను నిన్ను ప్రేమించాను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను నా ప్రేమ నీకు చెప్పాను కాదన్నా నువ్వు కాదంటానికి నీ కారణాలు నువ్వు చెప్పావు కానీ నేరుగా మీ అమ్మగారిని తీసుకొచ్చాను కదా నీతో మాట్లాడడానికి అమ్మని తీసుకొచ్చినా ఇంకెవర్ని తీసుకొచ్చినా నా నిర్ణయంలో మార్పు ఉండదు నేను నీకు ఆల్రెడీ చెప్పాను అదేంటమ్మా అటు దానికి పెళ్లి సంబంధం కుదిరింది పెద్దదానివి నువ్వు చేసుకుంటే నాకు ఏ దిగులు ఉండదు కదా అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడంట పద్ధతిగా నా దగ్గరికి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగాడు ఈ అబ్బాయిని చేసుకోవచ్చు కదమ్మా ఎలా చేసుకోమంటావమ్మా నా పెళ్లి అన్నయ్య చేతుల మీదగానే జరగాలి అన్నయ్య చూపించిన వ్యక్తితోనే జరగాలి అదేంటి సుభద్ర ప్రతిదానికి మా అన్నయ్య మా అన్నయ్య అంటూ నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచిస్తావు మీ అన్నయ్య నీ గురించి ఏ ఒక్క విషయంలో అయినా ఆలోచించాడా అలాంటి ఆయన వచ్చి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలంటే జరిగే పనేనా జరిగినప్పుడే జరుగుతుంది చూడమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు నీకో సంబంధం చూసి పెళ్లి చేయడం అనేది జరిగేది కాదు ఈ అబ్బాయి చదువుకున్నాడు మంచి ఉద్యోగం ఉంది తనంతట తాను నిన్ను చేసుకుంటానని వచ్చాడు నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోమ్మా
లేదు నా నిర్ణయంలో మార్పు ఉండదు ఏం సుభద్ర దీని నిర్ణయం అంటారు పిచ్చితనం అంటారు మీ అన్నయ్య జైలు పాలైనప్పుడు నువ్వెంత తపన పడ్డావో మీ అన్నయ్యని విడిపించుకోవడానికి నువ్వెంత కష్టపడ్డావో ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూ తిరిగావో మీ అన్నయ్యని ఎలా విడిపించుకున్నావో నాకు తెలుసు కానీ ఇంత చేసినా మీ అన్నయ్యలో చిన్న మార్పైనా ఉందా ఏ రోజైనా నీ ప్రేమను అర్థం చేసుకున్నాడా అంతగా అతని కోసం తపన పడితే అర్థం చేసుకున్న ఆ మనిషి ఇంకెప్పుడు నిన్ను అర్థం చేసుకుంటాడు ఇంకెప్పుడు నీ పెళ్లి చేస్తాడు జరగదు సుభద్ర మీ అన్నయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే నీ జీవితం ఇలాగే మిగిలిపోతుంది పర్వాలేదు నా రాత ఇంతే నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా చావాలన్నదే మా అన్నయ్య నిర్ణయం అయితే నాకు పెళ్లి అవసరం లేదు ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను ఒంటరిగా ఉండిపోవడం నువ్వు చెప్పినంత సులభం కాదమ్మా ఆడపిల్లకి జీవితంలో ఓ తోడు ఉండాలి ఆ తోడు నిన్ను వెతుకుంటూ వచ్చినప్పుడు నువ్వు కాదండ న్యాయం కాదు వాడి మనసు నాకు తెలుసమ్మా జరిగింది మర్చిపోయి నీకు సంబంధం చూసి పెళ్లి చేయడం అనేది జరగదు నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మీ అమ్మగారే చెప్తున్నప్పుడు ఇంకేం సుభద్ర నేను ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటాను మా ఇంట్లో అభ్యంతరం లేదు మీ అమ్మగారికి అభ్యంతరం లేదు నీ గురించి పట్టించుకుని అతనెవరో వచ్చి నీ పెళ్లి చేయాలంటావేంటి అతను ఎవరు కాదు మా అన్నయ్య నా అన్నయ్యని నువ్వనుకుంటున్నావు నా చెల్లెలు అనే అతను అనుకోవట్లేదు కదా అలాంటి మూర్ఖుడి ప్రేమ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎవరు మూర్ఖుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు మా అన్నయ్య గురించి నేను పడిన కష్టాన్ని చూసాం కానీ చెల్లెలుగా అది నా ప్రేమ తనకి ఏ సంబంధం లేకపోయినా తనకేమీ కాకపోయినా ఈ ఊరు కోసం కష్టపడుతున్నాడు మా అన్నయ్య ఈ ఊరే తన ఇల్లు అనుకుంటాడు ఊరి జనాన్నే తన కుటుంబం అనుకుంటాడు అది అది మా అన్నయ్య మా అన్నయ్య మూర్ఖుడా మా మధ్య ఏం జరిగిందో నీకు తెలీదు మేమెందుకు మా అన్నయ్యకి దూరమై పరాయి వాళ్ళలా బతుకుతున్నామో నీకు తెలీదు అయినా అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీతో పెళ్లి నాకు ఇష్టం లేదు అంతే వెళ్ళిపోండి అమ్మా సుభద్ర అది కాదమ్మా అమ్మా అన్నయ్య నీ అంత మాట అన్నాక నువ్వు క్షమిస్తావేమో నేను క్షమించను ఇతను నాకు అవసరం లేదు నాకు నా అన్నయ్యే ముఖ్యం ఆయన తర్వాత ఎవరైనా సుభద్ర చివరిసారిగా అడుగుతున్నాను నువ్వు సరే అను మీ అన్నయ్యతో నేను వెళ్ళి మాట్లాడతాను అవసరం లేదు నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టం లేదు కొద్దో గొప్ప గౌరవం ఉండేది అది కూడా మా అన్నయ్య నిన్ను వన్న మాటలతోటి పూర్తిగా పోయింది బయలుదేరొచ్చు అది కాదు వెళ్ళిపోండి సుభద్ర 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 కొత్తగా కనిపిస్తున్నావేంటి శిరీష కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను
ఆయన భార్యగా వచ్చిన తర్వాత నువ్వెంత చెప్తున్నా అర్థం చేసుకోకుండా నా ఐదోతనాన్ని నేనే తుడిచేసుకోవాలి అనుకున్నాను. నిజం తెలిసే వరకు ఆయన్ని శత్రువుగా చూశాను కానీ భర్తగా ఏ రోజు చూడలేదు. కానీ నా మూర్ఖత్వాన్ని అర్థం చేసుకొని నన్ను మార్చి నా తప్పు నాకు తెలిసేలా చేసింది, నా భర్త గొప్పతనం నాకు తెలిసేలా చేసింది నువ్వు. ఈ రోజు నా భర్తతో నేను సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మన మధ్య రుణమే ఉంటుంది శిరీష. ఒక మంచి మనిషికి భార్యవయ్యావు. ఆ మంచితనం నువ్వు అర్థం చేసుకోలేకపోతుంటే నీకు అర్థమయ్యేలా చేశాను అంతేగా. నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి నాకు అర్థమయ్యేలా చేయగలిగావు. నాలాగే నువ్వు నన్ను అపార్థం చేసుకుని ఉంటే ఈరోజు ఈ సంతోషం నా జీవితంలో ఉండేది కాదు. ఈ కొత్త జీవితం నువ్విచ్చింది, అందుకే పరిపూర్ణంగా నేనీరోజు ఆయన భార్యని కాబోతున్నాను అని నీకు చెప్పడానికొచ్చాను. ఓ అవునా, చాలా మంచిది. నీ జీవితంలో సంతోషం వచ్చింది కానీ నా జీవితంలో నుంచి ఉన్న సంతోషం కూడా వెళ్ళిపోయింది. ఏమైంది? ఇన్ని రోజులు అన్నయ్య నన్ను కాదు అన్నా అమ్మ దగ్గరూ అర్చన దగ్గరూ చెప్పుకుని ఆ బాధని మర్చిపోయేదాన్ని. అన్నయ్య గీసిన గీత దాటి నేను వెళ్ళలేకపోయినా ఆ గీత దాటి అమ్మ వాళ్ళు వచ్చి ఆ ఇల్లు నా ఇల్లే అన్న నమ్మకాన్ని ఇంతకాలం బతికిస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఆ ఇంటికి నాకు ఏ సంబంధం ఉండకూడదని, ఆ ఇంటికి నేను రాకూడదని తేల్చేశారు ఒకరు. ఎవరన్నారా మాట? అర్చన వాళ్ళ అత్తయ్య గారు. ఆవిడెందుకంది? ఆవిడకేంటి సంబంధం? అర్చనకి అత్తయ్య అంటే అనే హక్కు అదే వస్తుంది, అందుకే ఆవిడ ఇష్టానికి మాట్లాడారు. నా ఇంటికి కోడలుగా వస్తుంది అంటే నా కోడల్ని కాని ఆ ఇంట్లో ఎవర్ని ఎవర్ని కూడా వేలెత్తి చూపించేలాగా ఉండకూడదు. భార్య భర్త పిల్లలు కుటుంబం అంటే అది. తను లేనప్పుడు నువ్వు ఆ ఇంటికి రావటం ఆ ఇంట్లో తిరగటం నాకిష్టం ఉండదు. ఏం జరిగినా పరాయి దానిలా ఎవరూ చెప్తే తెలుసుకోవాల్సిందే. తప్పు వాళ్లది కాదు సుభద్ర, మీ అన్నయ్యది. మీ అన్నయ్య నీ ప్రేమను అర్థం చేసుకుని నా పెద్ద చెల్లెలు అని అందరికీ చెబితే నిన్నా మాటలనే ధైర్యం ఎవరికొస్తుంది? అన్నయ్య నన్ను అర్థం చేసుకుని నా చెల్లెలు అని చెప్పడమా? రాను రాను ఆ ఆశ చచ్చిపోతుంది శిరీష. దగ్గరయ్యే కొద్దీ దూరం జరిగిపోతుండే, ఆ దూరం దగ్గరయ్యేది ఎప్పుడు? నువ్వేం బాధపడకు, మీ అన్నయ్యని నిన్ను ఒకటి చేయాలని అప్పట్లో అనుకున్నాను. ఆ మాట నీతో అన్నాను కూడా, అప్పుడు అవకాశం రాలేదు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటాను. ఆయన భార్యగా ఆయనకి సర్ది చెప్పే ప్రయత్నం చేసి మీ అన్నయ్యని నిన్ను నేను కలుపుతాను. మా ఇంటి పెద్ద ఆడపడుచువి, నీ కళ్లల్లో నీళ్లు రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయనదే కాదు, ఆ ఇంటి కోడలిగా నాది కూడా. మీ ఇద్దర్నీ కలిపే ప్రయత్నం నేను చేస్తాను.
నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పటికే లేట్ అయ్యింది. ఆయన ఎదురు చూస్తుంటారు. నేను వెళ్ళిరానా? అలాగే వదినా.